नमः शिवाय। हर हर महादेव शंभो शंकर, हर हर महादेव शंभो शंकर, हर हर महादेव शंभो शंकर। ओम श्री दुर्गा देवी नमो नमः। ఈ రోజుల్లో చాలా మంది అధికారము కోసం తహతహలాడుతూ ఉంటారు. ప్రభుత్వ రంగాలలో ఎంతో మంది పని చేస్తూ ఉంటారు. కానీ సరైన గుర్తింపు లేక, వారు చేస్తున్న వృత్తిపరంగా సరిగ్గా గుర్తింపు లేక ఎంతో మంది మదనపడుతూ ఉంటారు. అలాగే రాజకీయ పొలిటికల్గా సంబంధించిన వ్యక్తులు తన యొక్క నియోజకవర్గములో గాని, లేదంటే కొంతమంది మంత్రివర్గములో స్థానము కోసం, అధికారము కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి కొన్ని లోటులతో, కొన్ని చేతికి రబలసినవి కూడా, చేతికి అందాల్సినవి కూడా చేజారిపోతూ ఇబ్బంది పడుతూ, అధికారము చేతికి వేరే వ్యక్తులకు చేజారిపోతుంటే మనోవేదనకు గురవుతూ ఉంటారు. అటువంటిది అలాగే ఆయువు పెరగటానికి, ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోవటానికి, దీర్ఘాయుషుగా జీవించటానికి, ఆరోగ్య సమస్యలను జీవించటానికి ఈ రెండు విధానాలుగా శివుని యొక్క ఆరాధన చేయటము ద్వారా, అభిషేకించటము ద్వారా, శివారాధన యొక్క ఉమామహేశ్వరుడి యొక్క ఆరాధన చేయించి పూజించటము ద్వారా సర్వమంగళముగా ఉండే ఒక రెమెడీ మీకు చెప్తాను, పూజించే విధానం చెప్తాను. మీరు దీన్ని ఖచ్చితముగా చేయించగలిగితే మీకు అధికార యోగము, ఆరోగ్య ప్రాప్తి, దీర్ఘాయుష్మాన్భవ దీర్ఘాయుడుగా ప్రాప్తి చెంది సర్వంలో విజయం జరుగుతుంది. అదే చిన్న విషయము, పూజా విధానము. ఇది ప్రతి ఒక్క శివరాత్రి రోజు కానీ, ప్రతి ఒక్క సోమవారము కానీ కొందరు భక్తులు గుళ్ళకు వెళ్ళి పూజలు చేయించి, అభిషేకాలు చేయిస్తూ, పంచామృతాలతో స్వామివారి యొక్క దీక్ష, స్వామివారి యొక్క అనుగ్రహం మన కుటుంబంపై ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. ఆ ప్రయత్నంలో స్వామివారు కూడా మన కుటుంబానికి ఎన్నో సత్ఫలితాలు ఇస్తూ ఉంటారు. అదే కాక అధికారం మన చేతికి రావాలన్నా, మనం కోరుకున్నది మన చేతికి అభివృద్ధి చెందాలన్నా, మనం దాంట్లో సంతృప్తి చెంది మన చేతికి రావాలంటే ఒక అభిషేకించాలి. అదేంటంటే అన్నముతో అభిషేకించాలి. మన గృహంలో మన భార్య చేతుకుంట కానీ అన్నాన్ని వండించి అది మెత్తగా చేసుకొని అన్నము ద్వారా అభిషేకము. అన్నము ద్వారా ఏ రకంగా అభిషేకం చేస్తారనుకోవచ్చు. పూర్తిగా అన్నము ద్వారా అంటే మనం తినే ఆహారము, వైట్ రైస్, అన్నాన్ని బాగా ఉడికించి తీసుకొచ్చి స్వామివారి ఎదుట ఉంచి అభిషేకముతో పాటు పంచామృతాలతో అభిషేకించిన తరువాత అన్నముతో మనం ముద్దగా చేయాలి. మెత్తగా చేసి గంధము రూపములో, గంధము వలె ఆ గంధము రూపములక మన అన్నాన్ని బాగా మెత్తగా చేసి స్వామివారికి అద్దాలి. మొత్తాన్ని ఆ లింగాన్ని అన్నముగా తయారు చేయించాలి. మొత్తం ఆ లింగం కనబడకోకుండా అన్నముతోనే అభిషేకించేటట్టుగా లెపము లక్క మన గంధముక ఏ రకంగా మనకి విభూతిని ఏ రకంగా మనము చేస్తామో ఆ రకంగా ఆ లింగాకారాన్ని మొత్తాన్ని అన్నాన్ని రూపంగా మార్చి స్వామివారిని పూజా పుష్పాలతో, అలంకరణ పుష్పాలతో పూజించి ఆరాధన చేసి సంకల్పముతో స్వామివారిని అనుగ్రహం పొందిన తర్వాత ఆ అన్నాన్ని, ఆ గంధము రూపంలో స్వామివారి లింగానికి తయారు చేసిన అన్నాన్ని మనము కొంత స్వీకరించాలి, తీసుకోవాలి. మన ఇంటి పిల్లల కోసము, మన కోసము, ఆ దేవాలయంలో వచ్చిన భక్తుల కోసము ప్రసాదముగా ఆ అన్నాన్ని ప్రసాదముగా వారికి అందించాలి. ఆ యొక్క దేవస్థానంలో ఉన్న భక్తులకు ఆ అన్నాన్ని ప్రసాదముగా వారికి అందించాలి. అలాగే మిగతా అది మనం ఇంటికి, మన గృహానికి తీసుకెళ్ళి మన ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ, మన పిల్లలకు కానీ వారికి ప్రసాదముగా అందించగలిగితే సర్వము అధికార దాహం తీరుతుంది, పదవున్నతి జరుగుతుంది, అనేకమైన మనం కోరుకునే సకలము సర్వం మన చేతికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సర్వరోగ నివారిణి, సర్వ ఆరోగ్య సమస్యలను మొత్తం వైదొలిగిపోతాయి. విశిష్టక మనకి ఆదరణ లభిస్తుంది. కాబట్టి ఇటువంటి అభిషేకము అన్నముతో అభిషేకించండి. మీరు సర్వమంగళముగా జీవించాలని కోరుకుంటూ శుభమంగళము ఇది 10 మందికి తెలియపరిచి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ శ్రీరస్తు శుభమస్తు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.